హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SS నెట్వర్క్. నేర్చువా ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని చూడాలనుకుంటే యూట్యూబ్లోకి SS నెట్వర్క్ అని టైప్ చేయండి. టైప్ చేయకుండా ఇక్కడ ఫస్ట్ నా ఛానల్ ఓపెన్ అవుతుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మీ మెయిల్ పొందవచ్చు అండి. అంతేకాకుండా SS బ్లాగ్ PC అనే బ్లాగర్ ద్వారా కూడా మీరు నా లేటెస్ట్ చూడడం చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో నేను మీకు క్రోమ్లో ఉన్నాయి కొన్ని ఇంటర్నల్గా గేమ్స్ ఇస్తాడండి, ఆండ్రాయిడ్ గేమ్స్ మరి చాలా PC గేమ్స్ ఇస్తూ ఉంటాడు. అది మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికోసం ఇక్కడ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, దానిలోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ గేమ్స్ అని ఉంటుంది. ఇక్కడ గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ గేమ్స్ అని వస్తుంది. ఓకే, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇవన్నీ మీకు ఫ్రీ గేమ్స్ అండి, ఇందులో మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీకు ఒకటి ఇది ఉంది చూసారా, ఇది ఆండ్రాయిడ్లో కూడా ఇచ్చాడండి, కత్తి రూపాన్ని గేమ్. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే బటన్ ప్రెస్ చేయగానే ఈ గేమ్ అనేది మనకి క్రోమ్లో అవైలబుల్గా అవుతుంది, క్రోమ్లో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ మీరు కింద ఈ గేమ్ యొక్క సైజ్ కూడా చూసుకోవచ్చు. ఇది చూసారు కదా, 12.28 MB అని ఉంది. కొంత టైం అనేది తీసుకుని ఈ గేమ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయిందని మనం డెస్క్టాప్ మీద షార్ట్కట్ ఎలా తెచ్చుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికోసం మీరు మళ్ళీ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళండి, అంటే ఇవన్నీ మొత్తం క్లోజ్ చేసేసినా పర్వాలేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంది కదా, దానిలోకి వెళ్ళండి. ఇది ఉంది కదా, దీని డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఇది చూసారా, క్రియేట్ షార్ట్కట్ అని దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ డెస్క్టాప్ లేకపోతే స్టార్ట్ మెనూ ఇవన్నీ అడుగుతుంది. నేను డెస్క్టాప్ పెట్టి క్రియేట్ అనే బటన్ క్లిక్ చేశాను. చూసారు కదా, డెస్క్టాప్ మీద దీని యొక్క షార్ట్కట్ అనేది వచ్చేసింది అనమాట. చూద్దాం ఇప్పుడు ఇది ప్లే అవుతుందా లేదా అనేది. చూసారు కదా, ఈ విధంగా మనం క్రోమ్ యొక్క గేమ్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఇందులో మీకు ఇవన్నీ కాదు, చాలా గేమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు మీకు నచ్చిన గేమ్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి థీమ్స్ కూడా ఉంటాయండి, అవి కూడా నేను మీకు వీడియో క్రియేట్ చేస్తాను. మీరు ఈ గేమ్ యొక్క రేటింగ్ కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.